నిన్న చూశాను పరిటాలు శ్రీ నువ్వు వచ్చి గుట్ట కింద బంధం మాట్లాడింది మా వాళ్ళు వస్తాంటే తీసేస్తున్నారు భయపెడతారు మా నీళ్ళని ఎవరికైనా తీసేస్తారు సంవత్సరం కింద నామినేస్తారు ఎవరికైనా తీసేస్తామా మీరు ఒక్క విషయం ఆలోచించుకోండి మేమంతా దౌర్జన్యాలు చేసి 10 మందిని కొట్టి పొడిచి విత్తనాలు చేపించే శ్రీనివాస చేసినామంట ఎక్కడైనా ఒక్క పోలీస్ కంప్లైంట్ అయినా రిపోర్ట్ అయినా మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు అని చెప్పేసి అంటే తెలిసి తెలియని మాట అవగాహన లేని మాట మాట్లాడటం అయినా ధర్మాధర్మాల గురించి కూడా మీరు కూడా చెప్తే ఎట్లమ్మా ధర్మాధర్మాలు కూడా నువ్వు కూడా చెప్తే ఎట్లా 2000 సంవత్సరంలో ఇదే మున్సిపల్ ఆఫీసులో ఇదే ఆర్ఎంపి బంగ్లాలో మా చేనేత సోదరులను మిగతా వాళ్ళను బట్టలిప్పి కూర్చోబెట్టి పుట్టినది మీరు కాదా మీ మూడు కాదా ధర్మం మాట్లాడే గానికైనా ఒక హక్కు ఉంటాను మీరు ధర్మాల గురించి మాట్లాడలేని నీ కొడుకు నీతి గురించి చెప్పడమే ఆడేడో ఎగిసినంతే ఈ మాటలు చూస్తాను రాష్ట్రాల్లో ఎగిసినంతే వీటికి వచ్చి మీరంతా ఎవరంటారు మీ బతుకులు తెలియదా ఎంతమంది ఎంతమంది ఈ ధర్మవరం నియోజకవర్గంలో రక్తం పూడు తిన్నారో మీకు తెలియదా మీరా మాట్లాడేది ఎంతమంది మీ సేవకు బోయలు కావచ్చు రెండు కావచ్చు బీసీలు కావచ్చు అణగారిన వర్గాలు కావచ్చు ఎంతమంది పదవిగా మీరు నీతులు చెప్తే ఎట్లమ్మా మీకు చేతనైతే రాష్ట్రంలో గెలిచి మళ్ళీ రాలి ఈడ ఏర్పడానికి ఏంది మీగల్ల ఉన్నేదంతా నీ ఒకటప్పుడే ఊసా పోయినా నేను ఇంకా ఇప్పటికే అడుగుతున్నా పట్టాల రవి చనిపోయి 2005 సంవత్సరంలో చనిపోయినా 15 ఏళ్ళు అయిందా నువ్వు కూడా ఎమ్మెల్యే అయినావు మంత్రి ఎమ్మెల్యే అయినావు మంత్రి అయినావు మంత్రి అయిన తర్వాత ధర్మవరం చూపు ఒక్క రోజున వచ్చి పాపాల పోయినావా ఒక్క వచ్చినావా రాలేదు ఒక మంత్రికే పక్కనున్న నియోజకవర్గంలో చూడడానికే నువ్వు రానంది సూర్యగానికే భయపడి రాను వారికే భయపడి మీరు రాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు నీతి వాక్యాలు డంబోకాలని చెప్పేది ఒక మంత్రిగా ఉన్నప్పుడే ఇంకా ఎన్నాదో ఆ వాసన మీద మా తాతలు నేపథ్యం ఆయన మా మీద వాసన చూడండి అన్నట్టుగా ఇంకా చెప్తుంది ఒక రాజకీయంలోకి రావాలనుకున్నప్పుడు నేను కూడా మా అమ్మ సమితి ప్రెసిడెంట్ రామరెడ్డి మా నాయన సూర్యప్రతాప్ రెడ్డి దగ్గర దగ్గర 15 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ధర్మవరంలోనే ఉంది మా అబ్బాయి వదిలేస్తే రామరెడ్డి అబ్బాయి తర్వాత 25 సంవత్సరాలు 94 నుంచి పోటీ చేసుకుంటున్నాం వచ్చిన తర్వాత ఈ రోజులకి నేను ఇంకా సూర్యప్రతాప్ రెడ్డి కొడుకునే నన్ను చూసుకుంటే ఏంటంటే ఎవరు సార్ ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వేదో నువ్వు నిరూపించుకోవాలి నువ్వేదో నువ్వు నిరూపించుకోకుండా ఇంకా మా తాతల గురించి చెప్పుకుంటా ఉంటే ఆ మాట ఇంకా నేను ఒకటే చెప్పగలుగుతున్నా ఏం చేస్తావు ధర్మవరా మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్న సందులలో తిరగలేకపోయాను నేను గెలిచినా ఓడినా నేను ఈ ఇక్కడే ధర్మవరాన్ని అంటి పెట్టుకోనున్నా ఇక్కడ సందుల్లో అంటి పెట్టుకోనున్నా ఊళ్ళల్లో ఇళ్లల్లో వాళ్ళు మొహాలు డ్రెస్సింగ్ బాగుంటుంటా వాళ్ళ పిల్లలు ముండి కడిగే టైంలో వాళ్ళ ఇళ్ళకాడ పోయి వాళ్ళ ఇళ్ళకాడ పోయి తిరిగిన వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళందరినీ నేను ఒక కుటుంబ సభ్యులుగా అనుకున్నాను కాబట్టి అక్క అమ్మ పెద్దమ్మ బావ మరిది అని చెప్పేసి ప్రతి గల్లీ గల్లీకి వెళ్ళి ఇంకా ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమం ఏదైనా మిగిలిపోయి ఉన్నాయా ప్రతి అది నా బలహీనత ప్రజల్లో ఉండడం నా బలహీనత ప్రజల కోసం చేయడం నా బలహీనత ఎందుకంటే నేను ఆ వృత్తిని ఎన్నుకున్నాను కాబట్టి నేను ఎన్నుకున్న వృత్తిలో న్యాయం చేయాలని ఇది కేవలం ఒకరి మీద పెత్తనం చూపించడానికో
ఒకర్ మీద అజమాయిషి చూపించడానికో ఈ పదవులే కాదు ఒక బాధ్యతగా ఈ రోజు 10 మంది మనల్ని చూసి ఆదర్శవంతంగా ఉండాలి మనం ఒక ఎమ్మెల్యే అంటే గ్రామంలో రోడ్లు రోడ్లకు తిరగాలి సందు సందుకు వెళ్ళాలి అనేది ఇది ఈ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు కూడా ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమాలు పాలు మనం చేస్తున్న కార్యక్రమాలు పాలు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు 100 చెప్పొచ్చు మనం 100 చెప్పించి మనల్ని ప్రభావితం చేయొచ్చు ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు కావా చెప్పేది నీ బత్తం చెప్పిన గ్రామంలో దివాకర్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి కేసు పెట్టించేది ఆ రోజు చంద్రబాబు కావా మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు మన దివాకర్ రెడ్డి పార్టీనే కదా చేస్తున్న అతను పదవులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చప్పట్లు కొడతారు నీ సీము నెత్తులేదా ఆ రోజు ఎట్లా చేర్చుకున్నావయ్యా నా మొగుడిని చంపినోడ నువ్వే చెప్పి ఈ రోజు వాళ్ళే పార్టీ పదవి కోసం ఆత్మాంశం పదవి కోసం పంచారు కాబట్టి మీరు మాట్లాడలేకపోయినారు ఆ పదవి ఉంటే చాలే చాలే మళ్ళీ నేను ధర్మవరంలో మేలు చేయలేకపోయినా ఇలా చెప్పుకుంటే ఎన్నో పోతాయి మన ఈ ప్రాంతంలో వాళ్ళు చేసినది ఆర్ఓసీ కావచ్చు మిగతాదన్న కల్పించి ఒక ప్రధాన మార్గాల్లో ఎన్ని కుటుంబాలు పని చేస్తున్నారు మన అందరికీ తెలుసు ఇప్పుడేనా జరుగుతున్నారా రెండు సంవత్సరాలు అయితే ఎలక్షన్లు వచ్చినాయని ముద్దాటానికి వచ్చినారా మీరు వచ్చినా పోయినా మీ ఎంబడి తిరిగినా తిరగపోయినా కానీ ఈ ధర్మవరం నియోజకవర్గ ప్రజలకన్నిటికీ కూడా ప్రతి సందర్భంలోనూ అండగా ఉండాల్సిన బాధ్యత ఈ కేతి రెడ్డిది అని చెప్పేసి నీలాగా అమాయకుల్ని ముందుకు పెట్టుకుని రెడ్ స్టార్ అనే పేరుతో ఆ రోజు మీరు చేసిన అరాచకాన్ని ధర్మాలను చూడకపోలేదు ధర్మాలను చూసింది ఈ రోజుకి అవన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి అమాయకుల్ని చంపడం అమాయకుల్ని అడ్డం పెట్టుకుని అమాయకుల్ని చంపిన పరిస్థితి ఈ పద్ధతిలో నువ్వు పోతే మళ్ళీ ఆ రోజు పుట్టాల్సి వస్తుందేమో అది చెప్పుకునే కూడా సార్ గారు ఈరోజు నువ్వు అక్కడెక్కడో రాప్తాల్లో అంతే వీటికి వచ్చి పడినారంటాను ఈరోజు ప్రజల తీరు దాన్ని గౌరవిస్తాం శిరసావరిస్తాం దాన్ని మార్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం కొట్లాడతాం మా తప్పులు ఉంటే మార్చడానికి ప్రయత్నం అదే ప్రజల తీర్పు దానికి అంత విలువ ఉంటుంది దాన్ని వదిలేసి తన్నారంటే నేను ధర్మాల్లో తంతే నువ్వు వేటికి పోయినావు మూడేళ్లు కనపడకుండా పోయినావే ధర్మారంలో తంతే మూడేళ్లు కనపడకుండా పోయినావు ఈరోజు ధర్మారంలో సునీతమ్మ మినిస్టర్ అయిన తర్వాత ధర్మారం రాలేదనే మాట నువ్వు మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ళతో రాజకీయం చేయడానికి సున్నితంతో పని ఉందా నేను సరిపోతాను నీకు ఆమె వచ్చి అంత సీనియర్ వచ్చి మీతో రాజకీయాలు చేయాల్సినంత అవసరము లేదు నేను చాలు నీకు సున్నితమ్మ వచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మరి దాంతోపాటు ఈరోజు నువ్వు మాట్లాడే దాంట్లో ఈరోజు మేము మా నాన్న ఎమ్మెల్యే అయ్యాడు సారీ మా నాన్న ఎమ్మెల్యే అయ్యాడు మా నాన్న ఎమ్మెల్యే అయినాడు కాబట్టి ఇది నా వృత్తిగా నేను పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నాననే మాట నువ్వు మాట్లాడతాను మీ నాయన ఎమ్మెల్యే ఎవరు పుణ్యానైనాడు అనే విషయం కూడా ధర్మారం ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు చాలా మంది తెలుసు అంతెందుకే ఆ రోజు నన్ను అరిచి రాజకీయాలు కూడా అర్థం చేసుకోలేని వయసు ఏమనేది మీ చిన్న ఆయన నాకు చెప్తాడు పోయి తాడిపత్రిలో పెద్దారని అడిగితే ఆయన చెప్తాడు ఎవడు పుణ్యాన్ని గెలిచినామని తాడిపత్రిలో మీరు నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి 2004లో ఆ రోజు పరిటాల రవీంద్ర ఉన్నాడు కాబట్టి మీరు నామినేషన్ వేయగలిగారు ఈరోజు దివాకర్ రెడ్డి పార్టీ లేకొస్తాడు మీరు ఆ రోజు ఏం చేస్తానారో అనే మాట నువ్వు మాట్లాడుతాను మా పార్టీల విషయం మాట్లాడడానికి ఎవరు అది పార్టీ డెసిషన్ పార్టీ గెలవాలన్నప్పుడు తీసుకునే మేము తీసుకునే డెసిషన్ ఈరోజు పార్టీ గెలవాలనే దాని మీద అక్కడ ప్రజలకు మేలు జరగాలి తెలుగుదేశం వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే దాని మీద ఆ రోజు దివాకర్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది నా గురించి మాట్లాడడం పక్కన పెట్టు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు మీ నాన్న మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాన్న చనిపోతే తెలుగుదేశం కండువ కప్పుకొని తెలుగుదేశం జెండా మీద కప్పుకునే ఆ రోజు మీ నాన్న కార్యక్రమాలు ముందుకు జరిపింది ఆ రోజు నువ్వు ఎవరైతే చంపారో చంపారంటున్నావో అని మాట్లాడావు వాళ్ళు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు మన అదే దివాకర్ రెడ్డి
మమ్మల్ని చంపాడు మా ప్రత్యర్థి అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే, ఆ రోజు నీ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా పోయినావు? పదవి కావాలా కునికేసి రాజీ అవుతావా? అంటే పదవే కావాలి కునికేసి రాజీ అవుతానని చెప్పి ఎమ్మెల్యేగున్నా సాక్ష్యం చెప్పడానికి నువ్వు మీ నాన్న మర్డర్ కేసుకి సాక్ష్యం చెప్పలేకపోయినావే, నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ. దివాకర్ను పార్టీలోకి ఎట్లా తీసుకున్నారు, ఇంకోరు ఎట్లా తీసుకున్నారు, ఎవడా నువ్వు మాట్లాడేది మా పార్టీ గురించి? మా పార్టీలో మా ఇష్టమైన డిసిషన్ తీసుకున్నా, నీ క్యారెక్టర్ ఏంటనేది చూసుకో. మీ నాన్న కుని కేసు నువ్వు సాక్షి చెప్పలేకపోయినావంటే నీది అసలు నీదేందనేది చూసుకో. నా చరిత్ర నా దగ్గర చూడంటావు, నీ చరిత్ర ఎంత హీనంగా ఉందనే విషయాన్ని కూడా నువ్వు దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ మాట మాట్లాడినా వెనకలు ఏం జరుగుతుంది, ఏటి పరిస్థితి అనేదాన్ని నీ వెనక నీ చరిత్ర చూసుకొని నువ్వు మాట్లాడాలి. ఎక్కడ పడితే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడే కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు ధర్మవరంలో నీలాంటి వాళ్ళు స్టేజ్లు ఎక్కి ఇంత వల్గర్ గా తీయగలుగుతున్నారు, ఆ మాత్రం స్వేచ్ఛ నీకుందంటే కేవలం ఆ రోజు బయట రవీంద్ర గారు పెట్టిన భిక్ష. నీలాంటి వాళ్ళకి కానీ నాలాంటి వాళ్ళకి ఎవరికైనా కానీ ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు ధర్మవరంలో అంటే, స్వేచ్ఛగా ధర్మవరంలో ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసుకోగలుగుతున్నారంటే, ఎక్కడ దేశానికి ఖండాంతరాలు దాటిపోయి ఈరోజు బిజినెస్ చేసుకోగలుగుతున్నారంటే అది ఆ రోజు పైడాల రవీంద్ర గారు చేసిన కృషి అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఆ కృషి అంతా పక్కన పెట్టి ఈరోజు చాలా మంది నువ్వు నీ చుట్టుపక్కల లంపెట్ శిక్షణ అంతా ముందరకు వచ్చి ఈరోజు ధర్మవరాన్ని ఏదైనా బిజినెస్ చేయాలన్నా, ఏదో చిన్న చిన్న రియల్ ఎస్టేట్లు చేసుకోవాలన్నా, ఏవో కష్టపడి భూములు ఏదో అట్లా సంపాదించుకుని ఆస్తులు కూడగట్టుకోవాలన్నా ఈరోజు భయపడే పరిస్థితి. ధర్మవరంలో కొనిపోయి ఆనంద్పూర్లోనే కొనొచ్చు, హిందూపూర్లోనే కొనొచ్చు, పోయి బెంగళూరు కొనొచ్చు, లేదంటే హైదరాబాద్ కొనొచ్చు, ధర్మవరంలో కొంటే మాత్రమే మన భూములకి సేఫ్టీ ఉండదు అనే విషయాన్ని కూడా నువ్వు చేసే పనుల నుంచి ధర్మవరం ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ప్రజలు నీకు అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇదే ప్రజాయుక్తంలో మాట్లాడదాం మనం. నువ్వు పింఛన్లు వీక్తావా లేకపోతే ఇంకోటి చేస్తావా ఏం చేస్తావా అనే విషయాల్ని ఇదే మీడియా ముందు, నువ్వు ఫేస్బుక్ లో కాదు, ఇదే మీడియా ముందు నిన్నే క్వశ్చన్ చేస్తాము. క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు పింఛన్లు వీగినా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, నువ్వు చేసిన కార్డు వీగినా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని గుడ్ మార్నింగ్ అని చెప్పి మళ్ళీ పొద్దున్న లేచి సమాధానం ఏమని చెప్తాను రోడ్ల మీద పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. రోడ్ల మీద పడేటట్టుంటే ప్రజలకు ఏదైనా మంచి జరిగేటట్టుంటే పడండి. దాంట్లోనూ ఈరోజు నువ్వు గుడ్ మార్నింగ్ చేసినావు, ఎక్కడ నిన్నటించి తిరుగుతానా మేము ధర్మవరంలో, ఎక్కడే గాని ఏ రోడ్లు గాని కాలువలు గాని స్ట్రీట్ లైట్ గాని ఎక్కడ మారిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ధర్మవరం ముందెలా ఉంది, ఇప్పుడు అలా ఉంది, అంతకు ముందు ఎలా ఉందో ఈ రోజు పరిస్థితి అదే కదా. కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ లో వేసిన రోడ్లు, అప్పుడు వేసిన కాలువలే తప్ప కొత్తగా తయారైనవి ఏమీ లేవు. కాబట్టి నువ్వు ఫస్ట్ ధర్మవరాన్ని అభివృద్ధి చేయడానికి చూడు. ధర్మవరంలో ముందు నీ చేతులు ఎట్టుండిందంటే నువ్వు ఇంటర్వ్యూలో నువ్వే మాట్లాడే పరిస్థితి. పుట్టూరు ఎన్నూరు మేము గుద్దుకొని వచ్చినా ధర్మవరం మమ్మల్ని బయటకు వేయలేదు తప్ప, ధర్మవరంకి ఎన్ని చేసినా ఇంతే అనే మాట నువ్వు డైరెక్ట్ గా నువ్వు ప్రెస్ లో మాట్లాడిన పరిస్థితి. ఇంటర్వ్యూల్లో నువ్వు ఊరికే ఆడ గుద్దుకున్నట్టు ఇక్కడ గుద్దుకుంటానంటే అక్కడ పని జరగదు. ఇక్కడ ఏదన్నా ప్రజలకు మేలు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే మేలు జరుగుతుంది. కాబట్టి ఏ విషయమైనా సరే నువ్వు దీన్ని కరెక్ట్ గా పద్ధతుల్లో చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది. ఈరోజు అందరినీ బెదిరించినట్టుగా క్యాండిడేట్లను బెదిరించి నామినేషన్ లేనేమో అనే విషయాన్ని మొన్న ధర్మవరం లాస్ట్ సంవత్సరం చూసింది. నువ్వు గెలిచి నా సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లో ఉన్నాయనుకుంటే కరెక్ట్ గా నువ్వు దాన్ని నమ్మేటట్టుంటే దాని నుంచి ప్రజలు నీకు ఓట్లేస్తారు అనే నమ్మకం నీకుంటే ఆ రోజు నామినేషన్ చేయించాల్సిన అవసరం లేదు. లేకుంటే స్క్రూటినీల్లో అనవసరంగా స్క్రూటినీల్లో దగ్గర 5 వార్డులు 6 వార్డులని ఈరోజు నువ్వు పోగొట్టిన పరిస్థితి అధికారులను అడ్డం పెట్టుకుని మరి దాంతోపాటు ఇన్ని బెదిరింపులు దిగాల్సిన అవసరం లేదు. నువ్వు కరెక్ట్ గా ఉంటే నీ సంక్షేమ పథకాలు పనిచేస్తాంటే నీ గవర్నమెంట్ మీద నమ్మకం ప్రజలకు ఉంటే నువ్వు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. కానీ ఇవన్నీ చేసినావు, కానీ ఇవన్నిటికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు నీ టీం ఎవరైతే ఉన్నారో 2 ఏళ్ళలాగానే చూపిస్తాం మేము కూడా ఎక్కడుంటున్నా. ఇదే కౌన్సిలర్లు మళ్ళీ ఇదే ఆఫీస్ చుట్టూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడుతుంది. దాన్ని కూడా మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు ప్రజల్ని బెదిరియడమో ప్రచారాన్ని తిరిగినారని చెప్పి ఇళ్ళు 5 మంది 6 మంది ఆడవాళ్ళని బెదిరియడం కాదయ్యా. ఇట్లాంటివే నెక్స్ట్ ఇదే పద్ధతి బాగా కంటిన్యూ చేయండి. 2 రోజులు 2 ఏళ్ల తర్వాత మీరు ఇదే బిర్రగా ఉంటే
మీరు మొగోళ్ళని మేము ఒప్పుకుంటాము. ఆ రోజు పరిస్థితి కూడా భరించడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు చేసే ప్రతి పనికి ఆ రోజు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఈరోజు నిలబడిన కౌన్సిలర్ల వరకు ఎమ్మెల్యే ఆడదంటే ఇటుకు వచ్చినా వీడదంటే నువ్వు యావూరికి పోతావో గుర్తుపెట్టు. వెంకరామ్ రెడ్డి గారు ఈ గుర్రాలు కొట్టదలా చూస్తుంది నువ్వు, నీది నిన్ను కొల్లగొట్టడం మొదలు పెడితే ఫస్ట్ నీ గుర్రాలు కొట్టడానికి కొల్లగొట్టి ప్రజలకు పంచే మేము మొదలు పెడతాము నీ మీద యుద్ధం. నువ్వు పాస్పోర్ట్లు వీసాలు రెడీ పెట్టుకోండు, తంతే మేము ధర్మారానికి వచ్చినాము, తంతే ఈ అవకాశాన్ని ఇవ్వవలసి వస్తుందో కూడా నువ్వు కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఉంటే ప్లాన్ ఇప్పుడే చేసుకు, నువ్వు అప్పుడప్పుడు కంటే చాలా ఇబ్బంది పడతావేమో. ముందుసారి ఎమ్మెల్యే అంటే హైదరాబాద్ పోయి చేరినాం, ఈసారి మేము అంతా దేశం వస్తుంది పరిస్థితి. సో మాటలు మాట్లాడేది పక్కన పెట్టి చేతల్లో ధర్మవరం ప్రజలకు గాని ధర్మవారానికి గాని ఏదైనా అభివృద్ధి చేయడానికి నువ్వు ఆలోచించు. ఇట్లా పిచ్చి మాటలు తిక్క కూతలు కూసుకుంటా, వల్గర మాటలు మాట్లాడుకుంటా, జనాల్ని బెదిరించుకుంటా, అవి వీకేస్తాం ఇవి వీకేస్తాం అని చెప్పి బెదిరించుకుంటా ఎలక్షన్కి పోవాలని ఆలోచన చేయవు. చేతనైతే జనాలు లేక మాట్లాడు, కాలు పట్టుకుంటా కడుపులు పట్టుకుంటావో నేను న్యాయం చేయగలుగుతానని ఒక నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకోగానే ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కదా.